చేసుకోకదా భయపడకు నా వైఫ్ కి ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఏమీ జరగదు ఆయన చూసుకుంటాడు వచ్చేసింది నేను ఆ రోజు చెప్పానుగా వాడు అదోలా ఉన్నాడు విషయం ఏంటో కనుక్కోమని ఏమైందో చూడు ఏయ్ నా కొడుకేం పిరికొడు కాదు తప్పుడు నిర్ణయాలు ఏమీ తీసుకోడు తెలుసా మీ నాన్న ఇంటి పట్టున ఉండకుండా కోర్టులో కేసులో తిరుగుతున్నప్పుడు కూడా వాడి బిజినెస్కు సంబంధించిన లీగల్ విషయాల్ని ఒక్కసారైనా మీ నాన్నతో మాట్లాడలేదు వాడి సమస్యలు ఏమిటో వాడే తెలుసుకుంటాడు మీరెవ్వరూ దిగులు పడక్కర్లేదు ఓయ్ నీ పనులేమో చూసుకో రాత్రికల్లా వాడు ఇంటికి వచ్చేస్తాడులే బాగుందమ్మా హాల్ ఏమో ఉరితాడు వేసింది భయపడకుండా ఎలా ఉండమంటావు పోమ్మా భయంగా ఉంది నాన్న వీరా కనిపించట్లేదు పొద్దున్నే ఊరు నుంచి వచ్చాం ఇల్లు తాళం వేసింది ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అన్ని చోట్ల వాకప్ చేశారా వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగారా తెలియదని చెప్పారు వచ్చేస్తాడులేమ్మా ఏం పైన లేపిల్లిపోయాడంటావా ఎలా మాట్లాడుతున్నారు సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నేను రావడానికి ట్రై చేస్తాను నాన్న మీకు అసలు వాడి మీద ప్రేమే లేదా మీ డ్రాలో ఒక తుపాకీ ఉంటుంది కదా అది కనిపించట్లేదు నాన్న వాడే తీసుకెళ్ళంటాడు అనుకుంటాను నేను వెంటనే వస్తాను మోహన్ చూడు ఏంటి ఏం లేదు దానికి జ్యూస్ పిండే ముందు నాకే ఫస్ట్ ఓకేనా ఓకే అండి పాపమేనా హీరో కానీ వీరా నాకు నా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ లాగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటే తప్పుగా అనుకోకే అర్థమైందా సరే పర్వాలేదు వీళ్ళు కూడా నా సిస్టర్ లాగే కదా ఫినిష్ అయిందా రా వెళ్దాం వీరా వెళ్దామా వెళ్దాం జ్యూస్ పిండలేదా రెండు గ్లాసులు పిండేనాను సిస్టర్స్ అందరూ తాగేశారు రెండు నిమిషాలు ఒక్క నిమిషం వెంటనే రెడీ చేస్తాను మల్టీ టాస్కింగ్ ఏ చేత కాదు మగాడు అంటే మల్టీ టాస్కింగ్ తెలియదు అను ఒక నిమిషం ఉండు ఇదిగో చూడు ఇదిగో చూడు జ్యూస్ రెడీ అయిపోయింది ఇదిగో జ్యూస్ రెడీ చూడు చూడు కడిగావా ముందే బాగా కడిగాను ఇందాక అది కాదు వాళ్ళిద్దరూ ఇందులోనే జ్యూస్ తాగారు కదా ఆ తర్వాత దీన్ని కడిగావా లేదా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పావు ఫ్యామిలీలో వాళ్ళు తాగితే ఫ్రెండ్స్ అయితే ఎంగిల్ తాగితే జర్మ్స్ వల్ల ఇన్ఫెక్షన్ రాదా ఏంటి హలో అంకుల్ రామా హాయ్ ప్లీజ్ కమ్ బాబు సార్ అదే అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వొద్దు అనుకున్నాం అంకుల్ అదే కాకుండా మీ లిమిట్ లోనే అతని ఇల్లు కూడా ఉంది అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం అబ్బాయి కనిపించకుండా పోయి ఎన్ని రోజులైంది ఇరుగు పొరుగు వాళ్ళని ఎంక్వైరీ చేశారా 1 వీక్ గా ఇంటికి తాళం వేసిందని పక్కింట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు సార్ ఇంట్లో చీరతో ఉరి వేసుకోవడానికి ట్రై చేసినట్టుంది అందుకే కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది అబ్బాయికి ఏదైనా ప్రాబ్లమా వాడి లవ్వర్ తో ఏదో ప్రాబ్లం ఉందని కొద్ది రోజులుగా వాడు ఏదోలా ఉన్నాడు సార్ అమ్మాయి ఎవరు అది స్వామి ఎక్స్పోర్ట్ కంపెనీ తెలుసా మీకు చెప్పు దాని ఓనర్ కూతురు సార్ పెద్దంటి పిల్ల వ్యవహారం అయితే మీడియా అది ఇది అని ఓవర్ గా హైప్ చేసి మారేస్తారే మీడియా వాళ్ళు గోతిగాడి నక్కలాగా కాచుకుని ఉన్నారు ఎక్కడ రేప్ అని స్టూడెంట్ టీచర్ని తీసుకుని ఎక్కడికి లేచిపోయిందని ఎవరు నటించిన బూత్ సినిమా రిలీజ్ అవుతుందని ఇలాంటివి
ఏది దొరుకుతుందో అని కంట్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ముఖ్య అంశాలుగా ఇలాంటివి ఏదో ఒకటి దొరికితే గాని మన ప్రజలు కూడా టీవీ న్యూస్లో ఇలాంటివే ఎదురు చూస్తున్నారు. న్యూస్ పేపర్ కూడా కొంటారు. ఒకసారి రైల్వే ట్రాక్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. సార్ చచ్చాడని డిసైడ్ అయిపోతున్నారా? లేదు 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 లేదు. వేరే ఏదైనా ఏరియాలో లోకల్ ప్రాబ్లం ఏదైనా జరిగిందా? తన లవర్ క్లాస్మేట్తో ఒకసారి గొడవ జరిగిందని చెప్పాడు. అలాగా? అవును సార్. హే, ఇవన్నీ బాగున్నాయి, ఎందుకని వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయలేదు? నేను ఈ మధ్య ఎఫ్బీలో పోస్ట్ చేయడం మానేశాను. ఏ ఏమైంది? వాడు నన్ను బాగా క్రిటిసైజ్ చేస్తూ కమెంట్స్ పెడుతున్నాడు. అను, క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అందుకని రాయకుండా ఉంటావా? ఇలా చూడు, ఇది నీ ప్యాషన్, దీన్ని వదులుకోవద్దు. రైటర్ అనుష్క నాకే కదా గర్వం అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాడు సార్. కానీ ఆ తర్వాత వాడి బిహేవియర్లో మార్పు వచ్చింది. ఆ నెంబర్ వచ్చింది. ఓకే బావా. ప్రాబ్లం ఉండదులే, కావాలంటే నేనే ఫోన్ చేస్తాను. తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. హలో. ఒకళ్ళు ఏదైనా పని చేస్తే సాయం చేయకపోయినా సెట్టర్ లేకూడదు. ముందు నువ్వెవరో చెప్పు బ్రో. నేనే బ్రాత, అను బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. అనవసరమైన కమెంట్లన్నీ వేస్తున్నావు చెప్పింది బ్రాత. తను ఇప్పుడే రైటింగ్స్ అన్ని మొదలు పెట్టింది బ్రాత. సో నీ వల్ల కుదిరితే హెల్ప్ చేయి, లేకపోతే ఏమి చేయకుండా దూరం మూసుకుని కూర్చుంటే బాగుంటుంది బ్రాత. అను, అలాంటి కమెంట్స్ పోస్ట్ చేయడం తప్పేనా? సారీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఏంటి విషయం? నన్ను ఇలా ఎనిమిలా చూడకు ప్లీజ్. చచ్చా, నేను నిన్ను ఎనిమిగా అనుకోలేదే. యాక్చువల్గా నీ పోస్టింగ్స్ అంటే నాకు ఇష్టం. మన కాలేజీలోనే నీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందుకే కొంచెం జెలసీ. నాకా కామెడీ చేకే? ఇంత సెన్సిబుల్గా ఉండే నువ్వు ఆ సైకోగాడిని ఎలా ప్రేమిస్తున్నావు? వీరా, వాడు నన్ను చాలా అసహ్యంగా తిట్టాడను. మన క్లాస్మేట్స్, మన మధ్య సవాలక్ష్యం ఉంటాయి. అతను నాతో మర్యాదగా మాట్లాడుండాల్సిందే. మాట్లాడా? ఏమని మాట్లాడాడు? ఇలా చూడు సాయి, ఐఎమ్ సారీ. నాను కొంచెం బాధపడినా నేను అస్సలు తట్టుకోలేను. తప్పగా ఏదైనా మాట్లాడుంటే క్షమించు. చెప్పలే, నేను బూతులను. నా నోటితో నేను వాటిని అస్సలు చెప్పలేనా? బండ బూతులు మాట్లాడుతున్నాడను. ఏంట్రా పుల్క, నువ్వేంట్రా చెప్పేది? నేను అలాగే చేస్తానరా, టైం వస్తే నీ లవర్ని చేస్తానరా. ఏం రే 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 సాయి, నాకు చాలా బుతులు తెలిసినానా? నా సహనాన్ని పరీక్షించొద్దు. అస్సలు మేనర్స్ లేని అబ్బాయిని ఇంత మెచ్యూర్డ్గా ఉండే ఓర్పుగా డెసిషన్ తీసుకునే నువ్వెలా ప్రేమించావు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. వీరా తరపున అడుగుతున్నాను. ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. పర్వాలేదన్నా, నేనే కదా. బట్ నీ గురించి ఆలోచిస్తేనే బాగా జాలేస్తుందను. నేను వెళ్తాను. కానీ నిజం చెప్పాలంటే వీరాతో వాడు ఫోన్లో మాట్లాడి బాగా ఇరిటేట్ చేశాడు సార్. రే, లడాయితోనే రా లవ్ మొదలవుతుంది. ఇప్పుడే కదా లడాయి స్టార్ట్ చేశానా? ఇంకా ఎంతుంది? అను, ఇంటి ముందు నా కుక్క కూడా నీకు పడదురా? నీ వల్లైతే ట్రై చేయి.
కట్చేరా చెయ్. ఆ ప్రాబ్లం మొదలైనప్పుడే నేను వీరాని ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఆ రోజు ఫ్రెండ్స్ అందరితో రెస్టారెంట్కి భోజనానికి వెళ్ళాం. అను వాడే నన్ను బూతులు తిట్టాడు, చాలా వల్గర్గా మాట్లాడాడు. దయచేసి కాపు, కారణం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. బూతులు మాట్లాడింది వాడే, నేను అసలు మాట్లాడలేదు. నాకు బూతులే రావు. ఈ ప్రపంచంలో నువ్వు నన్ను తప్ప అంతనే నమ్ముతావు. జరిగింది పర్సనల్ ప్రాబ్లం అని తెలిసినా అను మా అందరితో చెప్పింది, అందుకే వీరా బాగా డల్ అయ్యాడు. ఎందుకు మొహం మార్చి కూర్చున్నా? కూల్ మ్యాన్. పోయినా ముక్కు మీద కోపం వస్తుంది. హలో బ్రదర్. హాయ్. ప్రస్తుతం మీరేం పనిచేస్తున్నారు? నేను ప్రస్తుతానికి అనుని ప్రేమిస్తున్నాను. వీళ్ళందరూ ఏదో వాకారని మీరు ఫీల్ అవ్వద్దు. నేను మీ పొజిషన్లో ఉండుంటే నేను అదే పని చేసేవాడిని. ఏంటి వాడి చెవి కొరుకుతున్నావు? అదే, ఇక మీద ఆవేశపడొద్దని చెప్పాను అంతే. ఇదిగో చికెన్ బిర్యానీ వచ్చింది. అమ్మాయితోనే లేచిపోయి ఉంటాడు. అయ్యుండదు, తనని వాళ్ళ నాన్న కాలేజీ నుంచి ఎప్పుడో తీసుకెళ్లిపోయాడు. 6 మంత్స్గా వాళ్ళ మధ్యన మాటలు లేవు. ఏంటి దివ్య, ఈ విషయాన్ని కంప్లైంట్ లేకుండా నేను ఎలా డీల్ చేయగలను? ఇందులో చాలా ప్రాబబిలిటీస్ ఉన్నాయి. 1, అతను సూసైడ్ చేసుకొని ఉండాలి. 2, అతను ఆ అమ్మాయిని ఇంట్లోంచి లేపుకుపోయి ఉండాలి. 3, అను ఫాదర్ వీరాని ఏదో ఒకటి చేసి ఉండాలి, లేదా యాక్సిడెంట్తో ఏదో ఒకటి జరిగి అకాల మరణం చెందుండాలి. ఈ నోటి నుంచి మంచి మాట్లాడరావా?